భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో గత ఇరవై సంవత్సరాలుగా పే బ్యాక్ టు సొసైటీ నినాదంతో బహుజన అభివృద్ధికి కృషి చేస్తున్న స్నేహ గ్రూప్ సంస్థల అధినేత స్నేహ అంబేద్కర్ టీవీల చైర్మన్ ప్రజాబంధు డాక్టర్ కటికల శివభాగ్యారావు గారికి స్నేహ అంబేద్కర్ టీవీల సిబ్బంది తమ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు డాక్టర్ శివభాగ్యారావు గారి మన స్నేహ టీవీ ఛానల్ ఆర్ స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ చైర్మన్ గారు అయినటువంటి డాక్టర్ శివభాగ్యారావు గారి జన్మదినం సందర్భంగా మరి దీనిలో సభ్యులైనటువంటి మనందరం కూడా ఈరోజు ఆయన గారి జన్మదినాన్ని జరుపుకుంటున్నాము చాలా హ్యాపీగా ఉంది అయితే అసలు జన్మదినం అనేటువంటి దాన్ని జరుపుకోవటంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వెనకటి రోజుల్లో రాజులుగా ఉన్నప్పుడు రాజుల మనకు మీడియా లేదు కాబట్టి ఆ రోజుల్లో రాజులు అనేటువంటి వాళ్ళు ఆ సంవత్సరం మొత్తం కూడా వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తర్వాత వాళ్ళు చేయబోయేటువంటి కార్యక్రమాలను కూడా ఆ రోజున ఆ తన రాజ్యంలో ఉన్నటువంటి సభ్యులందరిని కూడా పిలిపించేసి ఆ యొక్క రాజు దగ్గరికి ఒక పేద ప్రాంగణం పెట్టేసి ఆ ప్రాంగణంలో వాళ్ళు ఆ సంవత్సరం అంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే చేశారో ఏవైతే ప్రజల దగ్గరికి వెళ్ళాయో అవన్నిటిని కూడా ఆ రోజున వాళ్ళ యొక్క రాజుగారి బర్త్డే రోజున చెప్పడం జరుగుతుంది ప్రజలకి ఎందుకంటే రిటైర్డ్ ఉపాధ్యాయుని సామాజిక స్పృహతో ఈ పెద్దలు ఎంతమంది అయితే శివభాగ్యారావు గారి పుట్టినరోజు వచ్చినటువంటి పెద్దల యొక్క ప్రయాణంలో నేను ఒక ఉపాధ్యాయునిగా కొనసాగుతున్నాను వారి యొక్క ఆలోచన చూసినప్పుడు నేను మొట్టమొదటిసారి వారిని కలిసినప్పుడు వారి యొక్క మనస్తత్వాన్ని నేను తెలుసుకున్నప్పుడు ఒక అంశం నాకు వారిలో కనిపించింది వెయ్యి మైళ్ళు నడవాలన్నా మొదటి అడుగుతోటే ప్రారంభమవుతుంది అనేటటువంటిది వారు చేసే ప్రయాణంలో నాకు కనిపించింది ఆ విధంగానే ఇంతమందిని సమాజంలో కలుపుకొని సామాజిక స్పృహతో అందరినీ ఆలోచింపజేస్తూ ప్రయాణం చేయాలనేటటువంటి ఒక తపన అనేటటువంటిది వారిలో కనిపించింది సమాజంకి వస్తే ఇక్కడికి వస్తే నాకు ఒకటి ఏంటంటే ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది బయట ప్రపంచం వేరు బహుజనుల బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ఈ అంబేద్కర్ టీవీ ఛానల్ అనేది ఒక వేదికగా కనిపిస్తున్నది ఈ బయట ప్రపంచానికి కొంత వర్కింగ్ ఇంకా ఈ సమాజం తెలియనప్పటికీ ఒకసారి ఈ సామ్రాజ్యంలో కాలు పెడితే ఈ సామ్రాజ్యం నుంచి బయటపెట్టే పరిస్థితి ఉండదు ఎందుకంటే అంత అంకిత భావం అంత కమిట్మెంటు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్ బ్యాచ్ ఇక్కడ ఉండి అంబేద్కర్ టీవీకి వెన్నుదన్నుగా తర్వాత నాలాంటి వాళ్ళు కూడా అంబేద్కర్ టీవీ వెన్నుదన్నుగా ఉండుగా ఉంటుందన్న ఆశతో ఈ అవకాశం ఇచ్చినట్టు సో నాకు మొదటి నుంచి ఛానల్తో అనుబంధం ఉంది సో ఆ రకంగా ఈ ఐదు సంవత్సరాల్లో డాక్టర్ శివభాగ్యారావు గారి ద్వారా ఎంతో మనం నేర్చుకున్నాము ఆయన పూర్తిగా సమాజానికి అంకితమైన వ్యక్తి సో ఎలాంటి స్వార్థం లేకుండా పూర్తిగా సమాజ సేవ చేసి బహుజనుల రాజ్యాధికారమే మన సాధన అన్న భావనలో ఆయన పనిచేస్తున్నారు సో మన పని చేయిస్తున్నారు సో ఆయనకు ఇంకా ఇలాంటి మరిన్ని పుట్టినరోజులు చేసుకొని ఆయన శత జయంతి చేసుకోవాలని ఆశిస్తున్నాను జై స్నేహా గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ చైర్మన్ డాక్టర్ కటికల శివభాగ్యారావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ ముందుగా జయభీములు ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి డాక్టర్ శివభాగ్యరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరి తరఫున మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గౌతమ బుద్ధుడు వీరి ఆశయాలతో బహుజనులందరినీ ఏకతాటి మీదకి తీసుకువచ్చి రాజ్యాధికారం వైపు నడిపించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి డాక్టర్ శివభాగ్యరావు గారు మరెన్నో జన్మదినాలు జరుపుకొని లక్షలాది మందికి కోట్లాది మందికి ఉపయోగపడేలా ఉండడం కోసం వారికి అందరి దీవెనలు కులమాతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా దేవుళ్ళు కనుక్కుంటే అన్ని రకాల దేవుళ్ళు కూడా వారికి ఆశీస్సులు అందించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్